अदे जगन रेड्डी जगन रेड्डी चाला राजकीयालकु बच्चावी नीक राजकीयालु तेलियो परिपालन ओनमालु रावु नीकु తెలుసుకొని మాట్లాడాలి తప్ప తెలుగుదేశం పార్టీని ఏదో చేస్తారు పోలీసులను ఉపయోగించుకుంటా ఏదో కావాలని కేసులు పెడితే భయపడతారు అనుకుంటున్నారు గాని ఎవ్వడు భయపడడు ఎంటి రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి అందుకే ఈ రోజు నేను పెట్టాను ఎంటిఆర్ స్ఫూర్తి చంద్రన్న భరోసాతో ఇక్కడికి వచ్చా ఎవరైతే నువ్వు బాధ పెడుతున్నావో ఎవరినైతే నువ్వు హింసిస్తున్నావో వారికి అండగా నేను ఉంటానని ఈ చోడవర సాక్షిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా కష్టాల్లో ఉండే వారికి అండగా ఉంటా నువ్వు కేసులు పెడితే నేను తోడుగా ఉంటా ఎవరికైనా ఇబ్బందులు పెడితే కబద్దార్ గుర్తుపెట్టుకో నీ గుండెల్లో నిద్రపోతా మిమ్మల్ని వదిలిపెట్టాం వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు హెచ్చరిస్తున్నా కబద్దారు జాగ్రత్తగా ఉండండి మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీకు తగిన శాస్తి చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ప్రజలకు ఉందని మరొకసారి హెచ్చరిస్తున్నా తమలో ఈరోజు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఈ మహానాడు ద్వారా రాష్ట్రానికి ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను ఇలాంటి మహానాళ్లు 26 పెడతాం ఏజెన్సీ ఏరియాలు 2 పెడతాం 2 జిల్లాలు ఉన్నాయి కాబట్టి అయితే ఒకే మాట చెప్తున్నా సమాజంలో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా మరొకసారి ఎన్టీ రామారావు గారిని నెమరు వేసుకుందాం తెలుగుదేశం పార్టీ చేసిన పనులు ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకుందాం ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకొని దాని ఫలితాలు ఏ విధంగా సమాజంలో వచ్చాయో ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ఉంది తెలుగుదేశం తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగులో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా అందుకనే చేయాలి ప్రతి ఒక్క వ్యక్తి చర్చించాలి తెలుగుదేశం పార్టీ మీకేమిచ్చింది రాష్ట్రానికి ఏమి తెచ్చింది అనే విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందిగా మరొక్కసారి నేను కోరుతున్నా అందుకనే 15 రోజులకు ఒకసారి మహానాడు పెడతాం అన్ని విషయాలు చర్చిస్తాం మీ ఊర్లో ఒక రోడ్డు వేసినా మీ ఊర్లో ఒక వాటర్ స్కీమ్ పెట్టినా ఒక ఇరిగేషన్ పెట్టినా ఒక ఇండస్ట్రీ తెచ్చినా 2 రూపాయల కేజీ బియ్యం వచ్చినా ఎవరి వల్ల వచ్చాయో ఒక్కసారి మీరు ఆలోచించుకోమని అందరినీ కోరుతున్నా ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ఒక పెద్ద మలుపు తీసుకొచ్చారు సామాజిక న్యాయం చేసింది ఎన్టీఆర్ బీసీలకు రాజకీయాల్లో గుర్తింపు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మీరు మాట్లాడుతున్నారు సామాజిక న్యాయం మాట్లాడే అర్హత మీకు లేదు ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు పల్లా శ్రీనివాసరావు గారు ఉన్నారు ఉత్తరాంధ్ర అంటే వెనుకబడిన వర్గాల కంచు కోట అని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా అదే తెలుగుదేశం పార్టీ ఎర్రమనాయుడు గారిని కేంద్రంలో ఒకే ఒక కేబినెట్ మంత్రిగా ఉంటే ఆ మంత్రి పదవి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు 33% రిజర్వేషన్ ఉంటే స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ తెస్తే అది 25% తగ్గించారు అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఆదరణ తెచ్చాం
రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చాం. ఆర్థికంగా అందరిని పైకి తేవాలని ముందుకు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎవరి తమ్ముళ్ళు ఉత్తరాంధ్రలో పెత్తనం చేస్తున్నారు? ఏ టూ పెత్తనం చేస్తున్నది అవునా కాదా? ఏ సంబంధం ఈ ఏ టూకి? ఇక్కడ విశాఖపట్నాన్ని దోచేశాడు అవునా కాదా? అవునంటే గట్టిగా చెప్పండి. కూడా చెప్పండి.